అందరికీ నమస్కారం. నా పేరు కె ప్రసాద్. నేను విశాఖపట్నం జిల్లాలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తురుగోదులో జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. అలాగే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి సైన్స్ కార్యక్రమాల అమలుకు గాను డిస్ట్రిక్ట్ సైన్స్ శాస్త్రిగా కూడా విశాఖపట్నంలో పనిచేస్తున్నాను. ప్రధానంగా పర్యావరణం గురించి మనం చూసినట్లయితే కనుక గత 2014 అక్టోబర్ 12వ తేదీన విశాఖపట్నం జిల్లాలో అత్యంత భయంకరమైనటువంటి ఒక సైక్లోన్ హుదూద్ తుఫాను వచ్చి విశాఖపట్నంలో ఉన్నటువంటి పచ్చదనం అంతా కూడా పూర్తిగా హరించుకుపోయింది. మరి ఈ సందర్భంగా తిరిగి ఆ హరించుకున్నటువంటి ఆ పచ్చదనాన్ని తిరిగి సమీకరించుకుంటూ తిరిగి నార్మల్ స్టేజ్కి రావడానికి ఎంతకాలం పట్టింది. ఈ సందర్భంగా దాన్ని ఆ హుదూద్ తుఫాను వచ్చినటువంటి రోజుని పురస్కరించుకుని ప్రపంచ పర్యావరణ విపత్తుల దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం ఇక్కడ విశాఖపట్నంలో. అయితే పర్యావరణం అంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం. ఈ భూమి మీద 86 కోట్ల జీవరాశుల్లో మనుషులతో పాటు మిగిలినటువంటి జీవులన్నీ కూడా జీవిస్తున్నాయి. అయితే వీటన్నిటికీ కూడా స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఉంది. అయితే మానవుడు ఒక్కడే తన యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకుని ఇష్టారాజ్యంగా పర్యావరణాన్ని నాశనం చేస్తూ చాలా భూమి మీద తిరిగి మానవ జాతి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి తెచ్చుకున్నటువంటి సందర్భం అయితే కనుక మనకి కనిపిస్తుంది. పూర్తిగా ఈ సమస్య రావడానికి గల కారణం ఏంటంటే కనుక విచ్చలవిడిగా ప్లాస్టిక్ని వినియోగించడం, పర్యావరణాన్ని నాశనం చేయటం, ఆల్రెడీ ఉన్నటువంటి పర్యావరణాన్ని అంతటినీ కూడా నాశనం చేయటం, జీవ వైవిధ్యాన్ని పూర్తిగా అంతరించిపోయే వరకు కూడా పట్టించుకోకపోవటం, అవి అంతరించిపోవడానికి కలిసి ఆవాసాలని వాటి ఆవాసాలన్నింటినీ కూడా పూర్తిగా తొలగించడం వలన జీవులు చాలా వరకు జీవులు అంతరించిపోతున్నాయి. ప్రతిరోజు కూడా చాలా రకాలైనటువంటి జీవులు అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మన జీవ వైవిధ్యం గురించి హైదరాబాద్లో జీవ వైవిధ్య సదస్సు జరిగింది 2012. ఈ సదస్సులో ప్రపంచంలో అంతరించిపోతున్న కొన్ని జాతుల గురించి కూడా చెప్పడం జరిగింది. అలాగే మన భారతదేశానికి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి బట్టమేక పెట్ట, తెల్ల వైట్ టైగర్స్, అలాగే కొన్ని అరుదైనటువంటి జాతులు జీవజాతులన్నీ కూడా అంతరించిపోవడం అనేది మనం ఇక్కడ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఒక క్రమమైన పద్ధతి లేకుండా వాటిని ఇష్టారాజ్యంగా ఉపయోగించుకుంటూ వెళ్ళడం వలన పర్యావరణంలో ఉన్నటువంటి సమతుల్యత లోపించి పూర్తిగా వాతావరణ మార్పులు కూడా సంభవిస్తున్నాయి. వ్యవసాయ పద్ధతుల్లో ఉపయోగించేటటువంటి ఎరువుల వల్ల కూడా పర్యావరణం నాశనం అవుతుంది. అలాగే పరిశ్రమల నుంచి వచ్చేటటువంటి వ్యర్థ పదార్థాలు, ఇళ్ల నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలు ఇవన్నీ కూడా వాతావరణంలో చేరి గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ తాలూకు ఎఫెక్ట్ వల్ల పూర్తి స్థాయిలో సముద్ర జలాలన్నీ కూడా పొంగి భూమి మీదకి వచ్చి మరి సునామీ లాంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. మరి హుదూద్ తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా అయితే ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయో, మరి రీసెంట్గా గులాబ్ సైక్లోన్ కూడా అంతే బీభత్సం సృష్టించింది. అంటే ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఉండాలంటే మనం ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకున్నప్పుడే మనతో పాటు మన చుట్టుపక్కల ఉన్నటువంటి జీవజాతులన్నీ కూడా సంతోషంగా ఆరోగ్యంగా జీవించగలుగుతాయి. వాటికి జీవించేటువంటి హక్కుని మనం కాలరాయటం సరైన పద్ధతి కాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పర్యావరణం పట్ల అనుకూలమైనటువంటి విధానాలను అనుసరించాలి. ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇంటిలో ఉపయోగించేటటువంటి వ్యర్థ పదార్థాలు, పర్యావరణానికి హాని కలిగించే వ్యర్థ పదార్థాలని తగ్గించుకుంటూ వెళ్ళాలి. అలాగే మనం పండించే పంటలు కూడా ఒక క్రమమైన పద్ధతిలో పర్యావరణానికి హాని కలిగించినటువంటి పద్ధతుల్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ దిగుబడి రావాలని చెప్పనే ఉద్దేశంతో హైబ్రిడ్ వెరైటీస్ని, మ్యూటెంట్ రకాలైనటువంటి పద్ధతులన్నింటినీ కూడా రైతులు ఉపయోగిస్తున్నారు. తర్వాత వాటికి సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్నటువంటి విధానాలని, పద్ధతుల్ని, ఎరువుల్ని వేయకుండా మరి రసాయనిక ఎరువులు వాడటం వలన కూడా ఈ భూములన్నీ కూడా బిడుభూములుగా మారిపోతున్నాయి. దీని ప్రభావం పర్యావరణం మీద చాలా ఉంటుంది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి వచ్చినటువంటి మనకి ఈ వారసత్వ సంపద ఏదైతే ఉందో ఆ సంపద రాబోయే తక్కువ సంవత్సరం, రాబోయే ఒక 50 100 సంవత్సరాల్లోనే అంతరించిపోయేటువంటి పరిస్థితి ఉంది.
కాబట్టి ఇలా జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణం పట్ల శ్రద్ధ చూపించాలి. అలాగే విశాఖపట్నం జిల్లాలో పర్యావరణం కోసం కృషి చేస్తున్నటువంటి గ్రీన్ క్లైమేట్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు శ్రీ జేవి రత్నం గారితో కలిపి నేను అనేక కార్యక్రమాల్లో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అలాగే ఆయన విద్యా సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరిగినా ఇటు ఉపాధ్యాయులకి విద్యార్థులకి కూడా పనికొచ్చేటటువంటి అనేక కార్యక్రమాలని వారు చేస్తూ వాళ్ళ టీం సభ్యులు చేస్తున్నారు. మరి ఇలా ఒక ఆర్గనైజేషన్ తరఫున కేవలం కొన్ని ప్రాంతాలకి కాకుండా అన్ని ప్రాంతాలకు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వీరి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇటువంటి ఆర్గనైజేషన్స్ని ప్రభుత్వం వారు కూడా ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఆర్గనైజేషన్స్లో సభ్యులైనట్లయితే కనుక ఖచ్చితంగా మనం అందరం కూడా మరి మంచి మెరుగైనటువంటి సమాజాన్ని మెరుగైనటువంటి పర్యావరణాన్ని ఏర్పరచుకోవచ్చని చెప్పని పర్యావరణ హితమైనటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మాత్రమే మనం పర్యావరణం రక్షించుకోగలం, తద్వారా మరి ప్రకృతి విపత్తుల నుంచి కూడా మనం తప్పించుకోగలం అని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.